పాండురాజు భార్య కుంతి, పాండురాజు రెండవ భార్య మాద్రి, శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర, ధృతరాష్ట్రుని భార్య గాంధారి, గాంధారి అన్న శకుని, శకుని నాన్న సుబల మహారాజు, సుబల మహారాజు రాజ్యము గాంధార, పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం, కౌరవుల రాజధాని హస్తినాపురం, ద్రౌపది నాన్న ద్రుపద మహారాజ, ద్రౌపది అన్న దృష్టద్యుమ్న, ద్రౌపది అక్క శిఖండి, భీష్ముని తల్లి గంగాదేవి, శంతను భార్య సత్యవతి, ద్రౌపది స్వయంవర నగరం పిల్ల నగరం, పాండవుల గురువు ద్రోణాచార్య, ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ, దుర్యోధనుని చెల్లెలు దుశ్చల, హస్తినాపుర ఆస్థాన గురువు కృపాచార్య, కృపాచార్య చెల్లెలు కృపి, కృపి భర్త ద్రోణాచార్య, విరాటరాజు భార్య సుదేష్ణ, విరాటరాజు పుత్ర ఉత్తరకుమార, ఉత్తరకుమార చెల్లెలు ఉత్తర, ఉత్తర భర్త అభిమన్యు, అభిమన్యు నాన్న అర్జున, కుంతి దాసి పేరు ప్రియవద, గాంధారి దాసి పేరు సుఖద, కరుణుని తల్లి కుంతీదేవి, ద్రుపద మహారాజు పుత్రి ద్రౌపది, కరుణుని గురువు ద్రోణాచార్య, కరుణుని గురువు పరశురామ ప్రభు, అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చినది ఈశ్వర, భీముని కొడుకు ఘటోద్గజ, ఘటోద్గజుని తల్లి ఇడంబి, శ్రీకృష్ణుని భార్య రుక్మిణి, రుక్మిణి అన్న రుక్మి, మయసభలో కృష్ణుడు వధించింది శిశుపాల, మాద్రి కొడుకులు నకుల సహదేవ, కుంతి కొడుకులు యుధిష్ఠిర భీమ అర్జున, కుంతికి వరమిచ్చిన ఋషి పేరు దుర్వాసుని, ధృతరాష్ట్రుని మొదటి కొడుకు దుర్యోధన, ద్రౌపది చీరలాగింది దుశ్యాసన, భీష్ముని రథసారథి సుసేన, యుధిష్ఠిరుడు ఎవరి వరంతో పుట్టాడు యమధర్మరాజు, భీముడు ఎవరి వరంతో పుట్టాడు వాయుదేవ, అర్జునుడు ఎవరి వరంతో పుట్టాడు ఇంద్రదేవ, అర్జునుని ధనుస్సు పేరు గాంధీవ, దుర్యోధనుని మామ శకుని, దుర్యోధనుని తండ్రి ధృతరాష్ట్ర, హస్తినాపుర మంత్రి విదుర, అజ్ఞాతవాసంలో అర్జునుని పేరు బృహన్నళ, అజ్ఞాతవాసంలో ద్రౌపది పేరు సైరంధ్రి, కరుణుని భార్య రుక్మిణి, కరుణుని భార్య విశాలి, లాక్షాగృహం నిర్మించినది పురోచన, అభిమన్యుని కొడుకు పరీక్షిత్ మహారాజు, విరాట రాజ్యంలో ద్రౌపదిని మోహించింది, వెరీ గుడ్.